బిగ్ బాస్ వస్తూ ఎదురు చూస్తున్న వీకెండ్ అయితే వచ్చేసింది ఇక నాగార్జున స్టేజ్ పైకి అడుగుపెట్టి ఒక్కొక్కరు కోసం వాళ్ళ ఆటని ప్రశంసించడమే కాదు విమర్శిస్తూ కూడా కనిపించేశారు ఏంటమ్మా యష్మిని నీ దగ్గర నుండే మొదలెడదామా లేదంటే గౌతమ్ దగ్గర నుండి మొదలెడదామా అంటూ ఇక బ్లూ టీమ్ నుండి రెడ్ టీమ్ నుండి అయితే కౌంటర్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టేశారు నీకిల్ పడుకున్న సింహాన్ని నీ వరకు వచ్చి నిద్ర లేపినట్లే చేశారు వీళ్ళు వీళ్ళందరూ లేపారు కదా దానికి తగ్గ పనిష్మెంట్ వాళ్ళకైతే దొరికేసింది ఏమైనా ఆడి ఆటకి ఒక దండం అంటూ నిఖిల్ కి ఆకాశానికి ఎత్తేసారు ఇక అశ్విని ఏంటమ్మా ఆడపిల్లిలో రెచ్చిపోయావు నీ టీం కొరకు వస్తే ఏదైనా చేస్తా అనే విషయం చూపించుకున్నావు చూడు చాలా అద్భుతంగా ఉంది కానీ మధ్యలో నిఖిల్ కోసం అలా ఏడవటం ఏంటి మాటి మాటికి ఏడుస్తూ అమ్మాయి అని విషయం నిరూపించుకున్నావు కదా అంటే లేదు సార్ నిఖిల్తో తో నాకు మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది అలాంటిది వాడు ఫ్రెండ్ అని కూడా చూడకుండా టాస్క్ లో ఉండిపోయేసరికి నాకు చాలా ఏడుపు వచ్చింది అంటే అలానే ఉండాలి కదా బిగ్ బాస్కి ఎందుకు వచ్చాం ఆ విషయాన్ని మర్చిపోకూడదు కదా అంటే అవును సార్ నాకు ఆ విషయం అర్థమైంది అందుకనే వాడి మట్టికి వాడి ఉండని అని నేను కూడా నా గేమ్ మీద మాత్రమే ఫోకస్ చేస్తా అంటే అంత బాగుంది కానీ ఫైనల్గా మీరు ఒక గ్రూప్ గేమ్ ఆడి గౌతమ్ని తీసేసారు చూడండి అది మాత్రం ఏమాత్రం బాగాలేదు అంటూ నాగార్జున ఇండైరెక్ట్ అనేసరికి ఇక గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యాడు అయితే ఇక్కడ నిఖిల్ ఎలా అయినా గౌతమ్ని తీయడమైన ఆట అంటూ అశ్వినితో ఆ వీడియోని ప్లే చేస్తూ మనం గెలవాలనుకోవాలి గానీ పక్కోడు ఓడటం కోసం గెలవాలనుకున్న ఆట ఆలోచన ఎప్పటికీ మంచిది కాదు నిఖిల్ అంటూ స్ట్రాంగ్ అని కౌంటర్ వేస్తూ వచ్చేసారు ఇలా మొత్తానికి అయితే వీకెండ్ లో నాగ్మామ ఒక్కొక్కరిని ప్రశంసిస్తూ మరికొంతమంది విమర్శిస్తూ అయితే తన హోస్టింగ్ అదరగొట్టేశారు